బయట కనిపించింది నిజమేనా లేదు డామినేటింగ్ క్యారెక్టర్ కాదు డామినేటింగ్ ఎప్పుడవుతుందంటే ఎవరు నిజంగానే ఆ మాట లేదు సీ దెర్ ఇస్ దెర్ ఆర్ వేస్ ఆఫ్ పోర్ట్రేయింగ్ పీపుల్ ఇప్పుడు నువ్వు ఇలానే నువ్వు ఇలానే నువ్వు ఇలానే నువ్వు ఇలానే నువ్వు అట్లా లేకపోయినా ఇలానే ఇలానే అని ఒక సార్లు చెప్పినా టూ టైమ్స్ అయినా టీవీలో వచ్చే వస్తుంది సో దాట్ వే పీపుల్ ట్రైడ్ పోర్ట్రేయింగ్ మీ ఇన్ అ రాంగ్ వే నువ్వు డామినేట్ చేస్తున్నావు నువ్వు ఇది చేస్తున్నావు నువ్వు అది చేస్తున్నావు విచ్ ఐ వాస్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ నేను నా పాయింట్స్ పెడుతున్నాను వాళ్ళకి అది డామినేటింగ్ అనిపిస్తే అది నా తప్పు కాదు అనిపిస్తుంది పోర్ట్రేయింగ్ దాట్ యు నో ఐఎమ్ డామినేటింగ్ నేను నా పాయింట్స్ చెప్తున్నాను పాయింట్స్ చెప్పేటప్పుడు తనకెలా మేబీ ఒక పాయింట్ కరెక్ట్గా అనిపించవచ్చు నాకు ఈ పాయింట్ ఇట్లా కరెక్ట్గా అనిపిస్తే నేను చెప్పాను దాంట్లో మధ్యలో దూరి మాట్లాడితే మరి నేను నా పాయింట్స్ చెప్తున్నాను కదా డామినేటింగ్ దాన్ని చెప్తే నేను చేయలేను ఎస్పెషలీ రాజమాత నామినేషన్స్ దాట్స్ వెన్ ద సినారియో హ్యాపీ సో నేను ఒకళ్ళ గురించి మాట్లాడితే మధ్యలో దూరి తను ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతుంటే సో దాట్ ఈస్ ఆల్సో డామినేటింగ్ అకార్డింగ్ టు మీ దిస్ వాస్ డామినేషన్లో వంట లక్కగానే మిగిలిపోవడం వల్లే మేబీ టాప్ వన్ కి చేరిపోలేదేమో నో నో నేను నా ఐ థింక్ ఐ స్టూడ్ ఆన్ మై రెస్పాన్సిబిలిటీస్ లోపలికి వెళ్ళాక ఐ రియలైజ్ నో బడీ టేకింగ్ దాట్ ఇనిషియేటివ్ దాట్ మచ్ అంటే ఎవరికి ఎంత వచ్చో పాపం దానికన్నా ఎక్కువ ప్రయత్నించారు బట్ స్టిల్ ఐ ఫెల్ట్ నాకు ఇది వచ్చు అంటే నేను మేబీ వై నాట్ ఎందుకు చేయొద్దు తినిపించడంలో నేనేమి ఇది గాను అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీ హ్యావ్ వీఆర్ నాట్ షూటింగ్ దేర్ మనకి ఏముంది అక్కడ చేయడానికి వీ హ్యావ్ టు ప్లే వెల్ దాట్ ఈస్ ఆల్సో మై ప్లే ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద హౌస్ ఐఎమ్ వర్కింగ్ అండ్ నాకు వంట వచ్చు కాబట్టి కొంతమందికి రాదు నాకు వచ్చు కాబట్టి ఐ కెన్ డూ ఇట్ సో వై నాట్ అని నేను చేశాను